పట్నం నుంచి నీకెందాను? పెందలాడే ఇంటికొస్తే అదే 10,000. ఏం చాలా సరిగా ఉన్నావు? చాలే సంబడం, నోరు తెరిస్తే చాలు సరసం గుర్తుకొచ్చేస్తుంది. ఇదిగో నెల జీతం. చాలా సంతోషం అయ్యా. ఆగు, చెప్పడం మర్చిపోయాను రావు. ఆ ఎల్లమ్మ చెరువు కట్టుకుంద 2 ఎకరాలు పొలం ఉంది కదా, అది ఏటి నుంచి నీ కౌలుకి ఇస్తున్నాను. కష్టపడి జాగ్రత్తగా 4 రాళ్ళు అనుకేసుకో. ఇంటికి వచ్చేటప్పుడు ట్రాక్టర్ ని లారీ గుద్దేసిందమ్మా. నేను మీ ఇల్లు వారం రోజుల్లో ఖాళీ చేస్తానండి. శుక్రవారం పూట వచ్చావేంటి వాణి అంటున్నానని కాదు, నీలా భర్త పోయిన ఆడవాళ్ళు ఈ రోజు వస్తే అరిష్టం అంటారు. ఏ, మీ అన్నయ్య లేకపోతే ఇక్కడ ఉండలేవా? చెప్పద్దు, మీ ఇద్దరు లోపలికొచ్చి మా పాప దగ్గర పడుకోండి. అమ్మొక్కతే బయట ఎట్లా పడుకుంటుంది అత్తయ్య? నేను అమ్మ దగ్గరే పడుకుంటా. నేను కూడా మా అమ్మ దగ్గరే పడుకుంటా. సరే మీ ఇష్టం, ఇక్కడ పడుకోండి. వేలుతో పడుతున్నావు నువ్వు, ఇలాగనే పడుతావేది? ఇదిగో బ్రష్తో తోము, సరిగ్గా తోము, తొందరగా తోమేసిరా వేద వేషాలు నువ్వును. మాకు కష్టకాలం వచ్చేసిందమ్మా. ఇంతకు ముందంటే 3 ఇప్పుడు మరో 3 తోడయ్యారు. ఆ లెక్కన మా ఇంటాయన ఇంకెంత సంపాదించాలో. అదేమిటమ్మా, వచ్చింది మీ ఆడబిడ్డ ఒకటేగా, మిగిలిన ఇద్దరు చిన్నపిల్లలాయే. చిన్నపిల్లలైనా తక్కువ తింటారా ఏంటి? పెద్దవాళ్ళకంటే ఎక్కువే తింటారు. అయినా అదేం పిల్లలో గాని తిండనగాని కనుగుడ్లు పెద్దవి చేసి రాకాసులా ఎగబడిపోతారు. వీళ్ళని మేపే తిండితో లక్షణంగా 2 బర్రెల్ని మేపొచ్చు. అయ్యో జాగ్రత్త అమ్మా, ఆడపడుచు పోరు కంటే సౌతి పోరు మేలంటారు. ఎట్ట ఎగుతావో ఏమో. అంత నా కర్మ, ఏం చేస్తాం తలరాత. ఎక్కడికమ్మా వాణి బయలుదేరుతున్నా? ఇప్పటికే మీకు చాలా శ్రమించాను వదిన. పిల్లలు నేను ఇక్కడే ఉంటే మీకింకా భారం కదా. అయినా ప్రేమాభిమానాలు తిండి పెట్టలేవు కదా.
ఏదో కష్టం చేసుకుని బతకాల్సింది. నేను అలాగే బతుకుతాను. అదేంటమ్మా, నువ్వు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయావని తెలిస్తే మీ అన్నయ్య నన్ను చీరేస్తాడు. నేనొచ్చినట్టు అన్నయ్యతో చెప్పనులే వదినా. ఏమోనమ్మా, నా కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నీకు తోచినట్టు చెయ్యి. వస్తాను వదినా. వదిలింది. నువ్వు రావే. అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తీసుకొస్తాను. ఏమండి ఏమండి, ఉన్నట్టుండి మా అమ్మకి ఇంత పడిపోయింది. నేను లేపినా లేవట్లేదు, మీరు వచ్చి కొంచెం సాయం చెయ్యండి. ఎక్కడమ్మా? అయ్యో దేవుడా, మా వాళ్ళక్క వాళ్ళక్క, అక్క 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 వాళ్ళక్క. అమ్మయ్యా, లేసావాక? ఇదిగో ఈ మజ్జిగ తాగు. కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఎండ కత్త నీరసం వచ్చి పడిపోయావు అంతే. లక్ష్మి నువ్వా? అమ్మయ్యా గుర్తుపట్టావు, సంతోషం. అదేంటి లక్ష్మి, ఒకే చోట పుట్టాం, కలిసి ఆడుకున్నావు, నువ్వు గుర్తు లేకపోవడం ఏంటి? అవునక్క, చిన్నప్పుడే బతుకు సంతోషంగా ఉండేది, పెద్దయ్యాక అన్ని కష్టాలే. ఇప్పుడు చూడు, నిన్ను ఇలా చూస్తాననుకున్నానా? ఒకప్పుడు ఎలా ఉండేదానివి. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, ముందు మజ్జిగ తాగు.
నువ్వేం భయపడకు, కాసేపు కళ్ళు మూసుకో. అన్నీ అయ్యే సర్దుకుంటాయి. అమృతం లాంటి పులుసును నేలపాలు చేసావు కదరా దిక్కుమాలనోడా. నీచి మడిపోను, ఇగురెడితే పులుసు అంటావు, పులుసెడితే ఈగురంటావు. తాగొచ్చి తందనాలు ఆడటం తప్ప ఏనాడన్నా తిన్నగా తీసేచ్చావు నువ్వు. తాకుండా తందనాలు ఆడకూడదే. అయినా నీ మీద నా కోపం ఎందుకో తెలుసా? నువ్వు ఎగురుండేవా పులుసెట్టేవా అని కాదా, మొగుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడి పర్మిషన్ లేకుండా ఎవతో మొగుడు చచ్చినోడా. నీ నోట్లో పురుగులు పడా, ఎంత మాట అన్నావురా, ఆవిడెవరు అనుకున్నావురా? మా వానక్క మా కుటుంబానికి ఎంతో సాయం చేసిందిరా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వానక్కను పల్లెత్తు మాట అన్నావో నీ నాలుక తెగిపోద్ది, జాగ్రత్త. ఏంట తెగ రెచ్చిపోతున్నా? పాపం కదా నువ్వు ఊరుకుంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందట యానకటికి నీలాంటి దేవత. ఇగా ఇప్పుడే చెప్తున్నానా, జాగ్రత్తగైనా అది తెల్లారేటప్పటికల్లా నా కొంపలో ఉండడానికి ఈలేదు. అంతే, ఒకవేళ అది ఉంటే నువ్వు ఉండవు. ఏ సంగతి తేల్చుగా, తేల్చుగా, హా తేల్చుగా. లక్ష్మి, ఇవి తీసుకునే, నాకెలాగైనా ఓ చిన్న గుడిసె ఏర్పాటు చేయి. నేను నీకు బరువు కాకూడదు కదా. ఈ రోజు నుంచి నేను కూడా నీతో పాటు పనిలోకి వస్తాను. అక్క, తాగొచ్చి నా మొగుడు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతున్నావా? ఆ మాటకొస్తే ఈ ఇల్లు నాది, నేను కట్టపడ్డ డబ్బులతోనే ఆడు తిని తాగుతున్నాడు. ఆ డబ్బులు ఆడికిచ్చే కంటే ఒకప్పుడు మా కుటుంబానికి ఇంత గంజిపోసిన నీకు పెట్టడమే మంచిదక్క. అది నా అదృష్టం కూడా. నువ్వే కష్టం చెయ్యొద్దు, ఇంటికాడే కూర్చో, నేను పనిలోకి వెళ్ళొస్తా. వద్దు లక్ష్మి, నేను అలా ఉండలేను. నువ్వేదైనా సాయం చేయదలిస్తే నువ్వు పనిచేసే చోట నాకు కూడా పనిప్పించు. అలాగే ఓ చిన్న గది కూడా చూడవా. అభిమానం అడ్డొచ్చే పని నువ్వు చేయలేవక్క. సరే నీ ఇష్టం, అలాగే కాని మరింకా సొత్తమే, పనికి పోదాం పదా.
మా అక్కండి, నిన్నే ఊరి నుంచి వచ్చింది. ఏంటి పనిలో దిగి వచ్చావా? చుట్టం చూస్తాను కదా, ఇప్పుడు పనిలో దిగి వచ్చేసావు సంపాదన కోసం. ఇదిగో పని కొత్త కదా, రోజు 15 రూపాయలు ఇస్తాను. అలవాటేగా 10 రూపాయలు పెంచుతానులే. అది కాదు బాబు, నువ్వు ఉండు లక్ష్మి, అలాగేనండి. సరే వెళ్ళండి. ఇదో పెద్ద బ్రహ్మ విద్య, దీనికి మళ్ళా ఓ అలవాటు. 10 రూపాయల దగ్గర కకృతి పడి పనికి కొత్త అని కబుర్లు చెబుతున్నాడు. అక్క గంప అక్కడ పెట్టు, రతాలి లగి అక్క రా కూర్చో. ఇత్తనాలు రాలగొట్టాలి. ఇలా గొట్టక్క. అక్క కొత్తింట్లో పాలు పంకించావు, ఇక అన్ని శుభాలే. ఇదంతా నీ చలవే లక్ష్మి. ఆత్మీయుల్ని పోగొట్టుకుని అయిన వాళ్ళ చేత భంగపడి ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో నువ్వు నాకు అండగా నిలబడ్డావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటక్క అంత పెద్ద మాటలు, నువ్వు అట్టా మాట్లాడొద్దు. అయినా నేను మాత్రం పరాయిదానా? కలుపుకుంటే నీ చెల్లెల్ని కానా ఏంటి? లక్ష్మి, నాకు జీవితంలో ఎన్ని జరిగినా ఇంకా బతుకున్నానంటే నీలాంటి చెల్లెలు నాకు దొరికినందుకేనమ్మా. వద్దక్క, ఇక బతుకులో వెనక్కి తిరిగి చూడొద్దు. అయిపోయింది, ఏదో అయిపోయింది. పద పనిలోకి వెళ్దాం. ఇయాలైపోయింది పద. అమ్మా మేం బడికి వెళ్ళొస్తాం. సరే వెళ్ళండి, చెల్లెలు జాగ్రత్త. ఏ లక్ష్మి! అమ్మో, పొద్దునే బాబాయ్ ఇక్కడు వీళ్ళందరినీ ఎంటేసుకొని బయలుదేరాడు. అయ్యో, బుర్ర తినేస్తాడు బాబు. మనం ఇటెళ్దాం పదక్క. నన్ను చూసి దాక్కుంటున్నావా ఏంటి? అంతగా భయపడేదానివి? రాత్రి బడికి వచ్చి 4 అక్షరముక్కలు నేర్చుకోవచ్చు కదమ్మా. నేర్చుకోవచ్చు. పని పాట లేకుండా ఖాళీగా ఉంటే ఎన్ని అక్షరాలైనా నేర్చుకోవచ్చు, ఎంత పెద్ద చదువులైనా చదవచ్చు. మాకు ఏలు కాదు గాని మమ్మల్ని వదిలే బాబాయ్, అవతల పనిలోకి వెళ్ళాలి. పదక్క పోదాం. చదువు అంటే అంత చిరాకేమి నీకు? నువ్వు సంపాదించే డబ్బులు నీ మొగుడు తాగడానికి సరిపోవు. మతి కొద్ది గతి అన్నారు పెద్దలు. నువ్వు చదువుకుంటే నీ తెలివితేటలు పెరిగి బాగుపడతావని ఇంతగా చెబుతున్నా, లాభం లేదు. ఏడాది ఉతికితే ఎలుకతోలున్నా తెల్లబడుతుంది, కానీ ఎంత చెప్పినా మీరు మాత్రం మారరు. ఓ అబ్బో, బలే చెప్పొచ్చవలే బాబాయ్. పొద్దుగుకే ఏళ్ళకి కాసంత ఆలస్యంగా ఇంటికి చేతేనే నా ఈపు విమానం మొత్తం మోగిపోద్ది. తాళి కట్టినోటి చేత తన్నులు తింటమే బతికైపోయింది. ఇక రాత్రి బళ్ళలోకి వెళ్తేనా నా పని గోహింద. అయినా పగలంతా పనిచేసి ఇంటికి వచ్చేసరికి ఒళ్ళు ఉనమే నిద్ర తన్నుకొత్తది. ఆ రేత్రిలో తూతో చదివే చదువు ఎట్టా బుర్రగెక్తది? ఇదంతా అయ్యే పని కాదు గాని మమ్మల్ని వదిలే బాబాయ్. లక్ష్మి, మాటకు మాట ఎదురు చెప్పి తప్పించుకోవాలని చూస్తావే తప్ప నా మాట బుర్రగెక్కించుకోగదే. నీకెంత చెప్పినా లాభం లేదు. అవును, ఈ అమ్మాయి ఎవరు? మన ఊరు కొత్తగా వచ్చినట్టుందే. మా వాణక్క, మా ఊరే. నమస్కారం అండి. సంతోషం. మంచి పద్ధతి గల అమ్మాయిలా ఉంది. ఏమ్మా, నువ్వన్నా చదువుకున్నావా? లేదండి. చాలా సంతోషం. రాయి రాయి రాసుకుంటే నిప్పు రాలినట్టు ఈ లక్ష్మికి నువ్వు తోడయ్యావా? ఇంకా నా మాట ఏమింటుందమ్మా? చూడమ్మా వాణి, నా మాట విని మీరిద్దరూ వచ్చి రాత్రి బడిలో 4 అక్షరముక్కలు నేర్చుకోండమ్మా. అమ్మా వాణి, వస్తా. అమ్మా లక్ష్మి, ఇక తమరు దయచేయచ్చు. దయచేస్తాంలేండి. రాక రండ్రా.
చేశారు. ఏంటమ్మా? మరేమో మరేమో వాన తొచ్చింది నాన్న. వాన తొచ్చిందా? రా లోపలికి వెళ్దాం. నేను ఆడుకుంటాను నాన్న. వాణి వచ్చిందటిగా? ఏది వాణి? అమ్మా వాణి, వాణి ఎక్కడే మా చెల్లై? ఇందాకటి నుంచి అడుగుతుంటే సమాధానం చెప్పే. ఏం చెప్పమంటారు? ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అక్కడికి చెప్పాను మీ అన్నయ్య వచ్చే వరకు ఆగమ్మా అని, వినకుండా వెళ్ళిపోయింది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే ఏదో కావాలని గొడవ పెట్టుకుని దాన్ని తరివేసుంటావు. నేనే తరిమేశాను. బ్రహ్మరాక్షసుని కదా, ఒక ఇంట్లో ఉన్నాక చిన్న చితగా పొరపొచ్చాలు వస్తాయి. దానికే రాద్దాన్ని చేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అందుకు నన్నేం చేయమంటారు? దాని మనసు నాకు తెలిసే. అది నలుగురితో గొడవలు పెట్టుకునే అమ్మాయి కాదు. ఏవైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం దాన్ని. నువ్వే ఏదో అని దాన్ని అవమానించుంటావు. కర్మ కర్మ, ఆ మొదనష్టపతి ఇల్లు వదిలినా దాని దరిద్రం ఇంకా వదలలేదు. నా చెల్లెలు అభిమానం అయితే మాట పడే రకం కాదు. అటు భర్తను పోగొట్టుకుని ఇటు ఉన్న ఒకే ఒక రక్త సంబంధానికి దూరం అయితే దానికి దిక్కెవరే? పాప పిచ్చి తల్లి, ఈ బాధలు భరించలేక ఏ నుయ్యోగుయ్యో చూసుకుంటే అవసరం నీకే తగులుతుంది. అది ఎక్కడ చేస్తుంది? మొండిగటం మనల్ని చంపి గాని అది చావదు. అది చేస్తుందని మీరేం బాధపడక్కర్లేదు. పక్కూర్లోనే ఏదో కూలీ నాలి చేసుకుని బతుకుతుందట. నా చెల్లెల దగ్గర నాకు ముఖం చెల్లకుండా చేశావు కదా. ఏమండి ఇప్పుడు వచ్చి అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి మిమ్మల్నే మిమ్మల్నే. కర్మ కర్మ, ఆ పేడ మళ్ళీ తగలడేటట్టుంది. వదినేమి అనకన్నయ్యా, ఒక ఆడబిడ్డకి చేయాల్సిన మర్యాదలన్నీ చేసింది వదిన. ఇందులో ఆవిడ తప్పేమీ లేదు. అరకొరగా వచ్చే నీ జీతం డబ్బులతో నువ్వు ఇబ్బంది పడుతున్నావని తెలిసి నీకు నేను కూడా భారం కాకూడదని ఆలోచించి నా కష్టం నేను పడదామని వచ్చేశాను. అయినా నేనేం నీకు దూరమైపోలేదు కదా. ఇప్పుడు వచ్చినట్టే అప్పుడప్పుడు వస్తూ ఉండన్నయ్యా. నాకే పెద్ద కష్టం వచ్చినా నిన్ను కాకింకెవరిని అడుగుతాను? ఇంతకంటే పెద్ద కష్టం ఇంకేం వస్తుందమ్మా? నాన్న నన్ను మాత్రమే చదివించి నిన్ను ఒక అయ్యే చేతిలో పెట్టి పంపటమే కదా అని చదువు చెప్పించలేదు. నిన్ను కూడా చదివించుంటే నాలాగేదో చిన్న ఉద్యోగం చేసుకుని హాయిగా బ్రతికేదాన్ని. కానీ ఇప్పుడు నీకు చదువు లేక బావలేక ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. అయిపోయిన వాటి గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటే ఉన్న రోజులు గడవడం కష్టం కదన్నయ్యా. అయినా నేను ఇప్పుడు బాగానే ఉన్నానన్నయ్యా. చాలా సంతోషం అమ్మా. అవును, పిల్లలేరమ్మా కనిపించట్లేదు? స్కూల్కి వెళ్ళారన్నయ్యా. వాళ్ళు వచ్చేస్తారు గాని ముందు నువ్వురా భోంచేద్దు గాని. వద్దులేమ్మా. రా అన్నయ్యా, రమ్మంటుంటే. ఇగో పోస్ట్ ఆఫీసు, నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? ఏదో జన్మ, పోస్ట్ ఆఫీస్ కి పోస్ట్ మ్యాన్ కి తేడా తెల్లల మధ్య పనిచేస్తున్నాడ భగవంతుడా. అయ్యా తమరికి ఏ ఉత్తరం రాలేదండి. ఒరే నా తెలియక అడుగుతానరా, బయటలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? ఎటకారం కాకపోతే ఎందుకు తెలీదు? ప్రధానమంత్రి తెలుసు, రాష్ట్రపతి తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, గవర్నర్ తెలుసు. ఏంది ఇళ్లలో ఎవరు నాకు ఉత్తరాలేదా? రే నీకు ఎకసికాలు ఎక్కువైపోయినరా ముచ్చాలో. అరే మన ఊరి ప్రెసిడెంట్కి అని ఎవరు తెలియదే? అలాంటిది ప్రైమ్ మినిస్టర్ తెలుసు, గవర్నర్ తెలుసు అని డప్పాలు కొడతావా? అసలు ఎలా కనిపిస్తున్నారు నీ కంటికి నేను? అయ్యో మా ముద్దాలన్నపై అట్ట కోపడొద్దయ్యా, ఏదో సరదాగా. మీకు సరదాగానే ఉంటుందమ్మా, ఒక్క అడ్రస్ దొరక్క రెండు రెండు గంటలు చెతుకుతున్నా, నాకెంత సిరాగ్గా ఉంటుంది తెలుసా మీకు? ఓ సంతేనా, నన్ను అడగవో అని నేను చెప్తాను. ఏందమ్మా నువ్వు చెప్పేది, నీకు తెలుసా? సరే చెప్పు. ఇదిగో ఎవరో దేవర వానేట తెలుసా? అది మా వానకదే. అకోయ్ నీకు ఉత్తరం వచ్చింది. అమ్మా
తల్లి నువ్వా? అమ్మయ్యా రక్షించావమ్మా, పంచాయత్ ఆఫీస్కి ఉత్తరం వచ్చింది, వాకప్ చేస్తే ఎవరు మాకు తెలియదన్నారు. ఇదిగో అమ్మా. అయ్యా నాకు చదవడం రాదు, కాస్త చదివి పెడతారా? అమ్మా నాకంత టైం లేదు, ఈ చుట్టుపక్కల పేటలన్నింటికి నేను ఒక్కనే ఉత్తరాలు అందివ్వాలి. ఇలా ఉత్తరం వచ్చిన ప్రతి వారికి నేను చదివి పెడితే నా ఉద్యోగ కాలం కాస్త పూర్తయిపోయి రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుందమ్మా, అందుకని వేరే ఎవరి దగ్గర చదివించుకోమ్మా. అది పోనీ, ఎక్కడి నుంచి వచ్చిందో అదైనా చెప్పయ్యా. తానానే తన్నానే